నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. చాలామంది అడుగుతున్నటువంటి లెటర్, ఏ అనే లెటర్ అసలు కనుక చూస్తే న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంటుందండి వాళ్ళ లైఫ్ స్టైల్లో, ఆ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్ అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు, అండ్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు లెటర్ ఏ, చాలా స్పెషల్ లెటర్, చాలాసార్లు చెప్పాను, బట్ లెటర్ ఏతో ఉండి రాంగ్ స్పెల్లింగ్, రాంగ్ పేరు వల్ల సఫర్ అయిన ఒక నేమ్ గురించి వివరిస్తాను. సో ఈ పాప 7th క్లాస్లో కలవడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం. పాప పేరు అంజలి, ANJALI. సో ఈ పాపకి తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా స్కూల్ పోయేటప్పుడు కింద పడడం, సో ఇది ఏదో ఒకటి ప్రతి నెల ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సో జలుబు పోతే హెడ్ఏక్, హెడ్ఏక్ పోతే ఫీవర్ పోతే కడుపు నొప్పి. సో వెక్స్ అయిపోయినారు. సో హాస్పిటల్కి తీసుకుపోవడం రావడం, ప్రతి నెల 5,000-10,000 ఈ అమ్మాయి కోసం ఖర్చు పెట్టాలి. సో చాలా దగ్గర చూపించారు. సో లాస్ట్కి మన ప్రోగ్రామ్స్ చూసి పేర్లో బలం లేకపోతే ఇలా అవుతుందని వాళ్ళు నమ్మి నా దగ్గర రావడం జరిగింది. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ షీట్ నా దగ్గర రావడం చూసి చెప్పాను, ఈ పాపకి హెల్త్ ప్రాబ్లం ఉంది, తరచూ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళు అన్నారు, అందుకే వచ్చాం సార్ మేము. పాపకి చిన్నప్పటి నుంచి, సో 3rd, 4th ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 11 ఇయర్స్, ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అది అంతా బాగుంది పాప అనుకుంటే, కరెక్ట్గా ఆడుకుంటా పడిపోవడం, దెబ్బ తగలడం, సో తీసుకెళ్ళడం, కుట్లు వేయించుకోవడం, రావడం, ఇది కంటిన్యూగా జరుగుతుంది, ఒక నెల కూడా గ్యాప్ లేకుండా. అంజలి అనే పేరులో 12వ నంబర్ ఉంది. 12 అంటే ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండను, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండను, బాగా చదువుకోవాలి, చదువుకోను. సో ఒక మనిషిని మెడకు ఉరేస్తే 13వ నంబర్, కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తలకాయ కింద ఫ్రీగా, చేతులు ఫ్రీగా ఉంటాయి, కింద చూడొచ్చు, అన్నీ చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేని నంబర్ 12. దీన్ని హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు, రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్. సో ఒక సిస్టంలో 12వ నంబర్ ఉంది. సో ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం బాగుండదు, బాగా చదువుకోవాలి, బాగా చదువుకోదు, మార్కులు బాగా రావాలి, మార్కులు బాగా రావు. ఇంకొక సిస్టంలో 6-3 ఎఫెక్ట్. ఒక మనిషి పేరులో 6 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు, 6-3 ఎఫెక్ట్ కలిసి ఉంటే, 6 శుక్రుడు రాక్షసుల గురువు, 3 దేవతల గురువు, 6-3 కాంబినేషన్ వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 6-3 అంటే ధ్వంసము అని. సో ఈ బిడ్డ పెద్దయి, పెరిగి, పెళ్ళైనాక భర్తతో కొట్లాట్లుంటాయి. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ స్పెల్లింగ్ యాప్ట్ కాదు. ఆ ఏ లెటర్ అనుకోండి, ఏతో ఎన్నో పేర్లు ఉంటాయి, కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పేరు పెడితే జీవితం అంతా పండగలాగా ఉంటుంది, మ్యాచ్ కాని పేరు పెడితే జీవితం అంతా బాధలు, కష్టాలు, మరి ఎందుకు ఈ లైఫ్ అనిపించేలాగా ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకునే పేరు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంత మంచి పేరు సెలెక్ట్ చేసుకుంటామో లైఫ్ అంత బాగుంటుంది. ఇది నంబర్ గేమ్. ఇది పొద్దున్న లేస్తేనే వాల్ క్లాక్ చూస్తాం టైం. సో ఆఫీస్కి వెళ్ళాలి ఈ టైం లోపల, ప్రతిదీ టైమే, ప్రతిదీ నంబరే. ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలంటే మన స్పెల్లింగ్ మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. సో అంజలి పేరులో ఒక అక్షరం మార్చాను. నేను చెప్పినట్టు స్టోన్స్ ఆ పాప మెడలో డాలర్ రూపంలో వేశారు, నెలదారంలో వేయమన్నాను. నెలదారం వల్ల ఎలాంటి దిష్టి లేకుండా, నజర్ ఎవరి కళ్ళు పడకుండా ఉంటుంది. అండ్ ఈ లక్కీ స్టోన్స్ మెడలో ఉండడం వల్ల గుండెకి, మెదడుకి కరెక్ట్ సిగ్నల్స్ ఇవ్వడము, సూర్యకిరణాలు పడినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడము. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 5 ఇయర్స్ అయింది పాపకి. ఎలాంటి ఈ 5 ఏళ్ళలో హాస్పిటల్కి వెళ్ళలేదు వాడు, దెబ్బలు తగలలేదు, హెల్త్ ప్రాబ్లం లేదు. సో ఇంటర్మీడియట్లో మొన్న 95% మార్క్స్ వచ్చాయి. పేరెంట్స్ చాలా చాలా హ్యాపీగా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఒక మంచి నంబర్ వల్ల లైఫ్ పాజిటివ్లో ఉంటుంది. అంటే మంచి నంబర్ మంచిని అట్రాక్ట్ చేసుకుంటుంది, చెడ్డ నంబర్ చెడుని అట్రాక్ట్ చేసుకుంటుంది. కాలింగ్ నేమ్ మారదు, సేమ్ పేరే ఉంటుంది, బట్ రాసే విధానంలో ఒక అక్షరం మారుస్తాను. దానివల్ల హెల్త్, వెల్త్, రిలేషన్స్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటాయి. సో మీ పిల్లల్లో ఎవరన్నా సరే
తరచూ అనారోగ్యం పాలవుతూ దెబ్బలు తగిలించుకుంటూ చదువులో సరిగా రాణించకుండా ఉంటే పిల్లల పేర్లో ఉన్న వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కానట్టు. సో నేను ఆ పేర్లో ఒక్క లెటర్ మార్చి ఆ వైబ్రేషన్స్ని పాజిటివ్గా మార్చి పిల్లల జీవితం అంతం హ్యాపీగా ఉండేలాగా సంఖ్యాశాస్త్రం ఇది ఒక అమృతంతో సమానం. సో పలికే విధానం శ్రీకాంత్ SRIKNTH శ్రీకాంత్ SHRI పెట్టినా SREEKNTH పెట్టినా శ్రీకాంతే పలికేది శ్రీకాంతే. రాసే విధానం ఎలా ఉండాలి? RAMA అమ్మాయి అయితే రమ, అబ్బాయి అయితే రామ. సో న్యూమరాలజీలు ఏమంటే శబ్దానికి విలువ లేదు, రాసేదానికే విలువ. కర్నూల్ KURNOL మనం కుర్నూల్ అనట్లేదు, హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనట్లేదు, రష్యా అంటాం కానీ రూషియా అనట్లేదు, RUSSIA స్పెల్లింగ్ చైనా అంటాం కానీ చిన్న అనట్లేదు. రాసే విధానం ముఖ్యం, పలికే విధానం ముఖ్యం కాదు. సో రాసే విధానంలో అదృష్టాన్ని మన చుట్టూ చేర్చుకొని సో మార్చిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టడం ద్వారా పంచభూతాలు మీకు అండగా వస్తాయి, మీ బిడ్డను దీవిస్తాయి, రక్షిస్తాయి, కాపాడతాయి, గెలిపిస్తాయి. సో పేర్లో ఒక అక్షరం మార్పు మీ పిల్లల జీవితంలో విస్తాయి వెలుగు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, ఏదైనా బిజినెస్ కానివ్వండి అండ్ ముహూర్తాల విషయంలో కానివ్వండి, ఏదైనా సరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్స్కి, ఏదో ఒక్క నంబర్కే వాట్సాప్ పెడితే కరెక్షన్ అవసరం ఉందా లేదా, కరెక్షన్ అవసరం లేదనుకోండి వీఆర్ లక్కీ కరెక్షన్ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. కరెక్షన్ అవసరం ఉందనుకోండి, ఏ నంబర్ రాంగ్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా వాయిస్ ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకోండి అని ఆఫీస్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి పంపితే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పేరులో మంచి ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. మనకు అనుకూలంగా ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ, మనకు వ్యతిరేకంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ. సో ఈ నంబర్ గేమ్లో మీరు గెలుస్తున్నారా, ఓడిపోతున్నారా, నిలబడతారా, పడిపోతారా క్లియర్గా చెప్తాను. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. అంటే చిన్న కనపడతా 2 నంబర్స్లో ఒక నంబర్, సెకండ్ నంబర్ 9966000317, 9966000317. ద లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని. బాగలేని వాళ్ళకి 1-time fee ఉంటుంది, 3200 కాంచానాం కర్మ విమోచనం. సో మీ పేరు ఎలా వాడాలి, స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, ఏ స్టోన్స్ వేసుకోవాలి, గ్రఫాలజీ ప్రకారం సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ మీకు కరెక్షన్ తీసుకున్న అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను షీట్ పంపించడం జరుగుతుంది. సో పేరు బాగాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని నా సజెషన్స్ తీసుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఏది ఉన్నా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ సో ఎప్పటి నుంచో ఉన్నారు. చాలామంది క్లయింట్స్ వెళ్తూ ఉంటారు, అపాయింట్మెంట్ జనరేట్ చేసుకుని వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.